హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి మొక్క పుట్ట గారెలు. వీటిని మొక్కజొన్న గారెలు అని కూడా అంటారండి. చాలా బాగుంటాయి, క్రిస్పీగా చాలా రుచికరంగా ఉంటాయి. ఇప్పుడు ఈ సీజన్లో మొక్క పుట్టలు ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారు, ఈజీగా దొరుకుతాయండి. వీటితో రకరకాలుగా రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం కదా, రకరకాల స్నాక్స్ చేసుకుంటూ ఉంటాము. అందులో ఇది ఒక రెసిపీ అండి, చాలా సూపర్గా ఉంటాయి. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ మొక్క బుట్ట గారెల్ని ఎలా రెడీ చేసుకోవాలో, దాని ప్రాసెస్ ఏంటనేది చూసిద్దాము. నేను ఇక్కడ గారెలు రెడీ చేసుకోవడానికి 4 మొక్క బుట్టలు తీసుకున్నానండి. ఇలా తీసుకున్న 4 మొక్క బుట్టల పొట్టును కూడా తీసేయాలి. నేను ఇక్కడ గింజల్ని ఒక్కొక్క దాన్ని ఒలుచుకోవట్లేదండి. ఇలా ఫీలర్ ఉంటుంది కదా, దీంతో ఇలా గట్టిగా అన్నట్లయితే మనకి హాఫ్ వర్కి కట్ అయిపోయి గింజలన్నీ కూడా ప్లేట్లో పడిపోతాయి. ఇలా ఫీలర్తో ఇలా అనుకున్నట్లయితే గింజల్ని ఒలుచుకోకుండా ఇలా డైరెక్ట్ అన్నిటినీ ఇలా ఒలుచుకోవచ్చండి. చాలా ఈజీ. ఈ ఫీలర్తో తీసుకున్నట్లయితే ఎన్ని మొక్క బుట్టలనైనా కూడా గింజల్ని ఈజీగా ఒలుచుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ కట్ అయ్యి వచ్చేస్తుంది, తర్వాత మళ్ళీ ఒకసారి అనుకున్నట్లయితే మొత్తం వచ్చేస్తుందండి. ఏమాత్రం కూడా గింజ దానికి లేకుండా ఉంటుంది. ఇలా ఎన్నిటిని అంటే అన్నిటినీ గింజల్ని ఈజీగా ఒలుచుకోవచ్చు. 4 కూడా ఈ విధంగా చెక్కి వాటి గింజల్ని ఒలుచుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సగం కంటే కొన్ని ఎక్కువగానే మిక్సీలో వేసుకోండి. చూసారా, ఇంకొన్ని డైరెక్ట్ అలాగే ఉంచాలి, మిక్సీలో వేయకూడదు. ఇంచు అల్లం ముక్క, అలాగే 3-4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 3 పచ్చిమిర్చిని వేసుకొని ఇవన్నీ వేసుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మొక్కజొన్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత కొన్ని మిక్సీ పట్టకుండా ఉన్నాయి కదండి, ఆ గింజలు కూడా ఇందులో వేసుకోవాలి. తర్వాత అందులో 1 టీ స్పూన్ వరకు శనగపిండి, అలాగే 2 టీ స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. మొక్క పొట్టెలు క్రిస్పీగా టేస్టీగా రావాలంటే పైన బైండింగ్ కోసం ఇలా శనగపిండి అలాగే బియ్యం పిండిని యూజ్ చేయాలి. ఇలా బియ్యం పిండి శనగపిండి వేసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే పుదీనాను కూడా వేసుకోవాలి. పుదీనా కరివేపాకు ఇవన్నీ వేసుకుంటే వీటి ఫ్లేవర్తో మొక్క బుట్ట గారెలు చాలా రుచికరంగా ఉంటాయండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పిండితో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనం మిక్సీ పట్టేటప్పుడు ఏమాత్రం కూడా వాటర్ని యాడ్ చేయకూడదండి, దాంట్లో ఉన్న తేమతోటే మనకి మిక్సీ అయిపోతుంది. దీంట్లో ఉన్న తేమతోటే పిండి మొత్తం కలిసిపోతుంది, వాటర్ ఎక్కడ కూడా యాడ్ చేయొద్దు. ఒక్క చుక్క వాటర్ లేకుండా పిండిని కలుపుకోవాలి. అలాగైతేనే మొక్క బుట్టలు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని ముందే వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చేతులకి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా గారెల్లాగా వత్తుకోవాలి. మీకు ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో గారెల్లాగా వత్తుకొని ఆయిల్లో వేసుకోవడమే. పిండి మనకి ఏమాత్రం లూజ్ అయినా కూడా ఇవి కరెక్ట్గా రావండి, విరిగిపోతాయి కాబట్టి పిండిని కరెక్ట్గా కలుపుకోవాలి. ఒక్క చుక్క వాటర్ని యాడ్ చేయకుండా పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మామూలుగా మనం వడపిండికి అలాగే పప్పు గారెలు అవి చేసుకుంటాం కదా, వాటి పిండి ఎలా ఉంటుందో అదేవిధంగా ఈ పిండిని కూడా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని అన్నిటిని కూడా సేమ్ సైజులో
ఇలా గారెల్లాగా వత్తుకొని మధ్యలో హోల్ చేసుకొని ఆయిల్లో వేసుకోవడమే. నేనైతే ఇక్కడ ఒక్క వాయిల్లో 4 వేసుకున్నానండి. ఆయిల్లో వేసుకున్న వెంటనే కలపకూడదు, కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని మెల్లగా రెండవైపు తిప్పుకోవాలి. రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పిండి ఉడకదు. కాబట్టి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా అంటే చాలా రుచికరంగా ఉంటాయండి, సూపర్గా ఉంటాయి. ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద గరిటెలోకి తీసుకొని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవడమే. తర్వాత మిగతా వైన్ వేసుకోవాలి. అన్నిటిని కూడా సేమ్ సైజులో కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని గ్యారెల్లాగా వత్తుకొని హోల్ చేసుకొని ఆయిల్లో వేసుకోవడమే. అన్నిటిని కూడా సేమ్ సైజులో ఇలా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని రెండు వైపు తిప్పుకొని రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక పెద్ద గరిటెలో తీసుకొని ప్లేట్లోకి వేసుకోవడమే. చూసారా ఎంత మంచి కలర్ వచ్చాయో. ఇలా పెద్ద గరిటెలోకి తీసుకున్న తర్వాత వీటిని అన్నింటిని కూడా టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఎంతో రుచికరమైన మొక్క బొట్టె గారెల్ని ఎలా రెడీ చేసుకున్నాం చూసారు కదా, చాలా బాగుంటాయండి. చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా, పైన క్రిస్పీగా చాలా బాగున్నాయి. మొక్క బుట్టల్ని మొత్తం మిక్సీ పట్టకుండా కొన్నిటిని మనం డైరెక్ట్ వేసుకున్నాం కదా, మనం తింటుంటే అక్కడక్కడ మన పంటికి తగిలి చాలా రుచిగా ఉంటాయి, నోటికి మంచి రుచినిస్తాయి. ఇందులో అల్లం వెల్లుల్లి అన్నీ వేసుకున్నాము. కొత్తిమీర పుదీనా కరివేపాకు అన్నిటి ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది, సూపర్ టేస్టీగా ఉన్నాయండి. ఈవినింగ్లోకి అయితే ది బెస్ట్ స్నాక్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగుంటుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఇలా రెడీ చేసుకుని తిన్నట్లయితే చాలా సూపర్గా ఉంటాయి. ఎంత బాగా వచ్చాయో చూడండి, మంచి కలర్లోకి కూడా వచ్చాయి కదా. ఒకటి కట్ చేసి చూపిస్తాను. పైన అయితే చాలా క్రిస్పీగా ఉన్నాయండి, ఎందుకంటే నేను వీటిని మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. అలాగే లోపల పిండి కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో, తప్పక ట్రై చేయండి, మీకు కూడా చక్కగా కుదురుతాయి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన క్రిస్పీ మొక్క బుట్ట గారెల్ని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఇన్నోవేటివ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.